అదే రోజు ఆయన జన్మదిన సందర్భంగా మనం ఇవన్నీ కూడా ప్రారంభించుకోవడం చాలా సంతోషం, చాలా ఆనందంగా ఉంది. ఈరోజు నిజంగా ఎందుకంటే ఒకటి ఆలోచన చేయండి, ఈ రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా బాగుండాలి. పదే పదే ఆయన చెప్తూ ఉంటాడు, ప్రతి బీసీ ఎస్టీ మైనార్టీలు నా సోదరులు, వారంతా బా సమాజంలో ఎదగాలి, వారు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలి అనే ఆలోచన చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఇంతమంది నిజంగా మహిళలను కానీ అక్కచెల్లెళ్ళు కానీ అదేవిధంగా రైతులను కానీ అదేవిధంగా చేనేత వారిని చూసినప్పుడు ఆ రోజు మనం దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని గుర్తుకు తెచ్చుకో తప్పదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు కూడా అక్కచెల్లెమ్మ నా ముఖంలో చిరునవ్వు కనిపిస్తే ఈ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తుందని ఒక నమ్మే వ్యక్తి. నిజంగా ప్రతిది కూడా ఆ రోజు మహిళలకు గౌరవించిన వ్యక్తి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారు. ఆ రోజుల్లో ఒక ఇంటి పట్టా కావచ్చు, డాక్టర్ రుణాలు కావచ్చు, అదే వ్యవసాయ భూమి పట్టా కావచ్చు, రుణాలు కావచ్చు, ప్రతిది కూడా మహిళలు పెద్ద ఇచ్చి ఆ కుటుంబంలో మహిళలకు గౌరవం పెంచిన వ్యక్తి. అదేవిధంగా ఇకపోతే రైతాంగానికి ఆ రోజుల్లో ఉచిత విద్యుత్ కావచ్చు, అదేవిధంగా చేనేత వర్గాలకు ఆ రోజు రుణాలు మాఫీ చేయడం అయితేనేమి. నిజంగా ఇదే మాధవరంలో ఆ రాష్ట్రంలో రెండు కష్టం లేదు ఆ రోజు శాంక్షన్ చేస్తే, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ రోజు చీరాల్లో ఒకటి మాధవరానికి ఒకటి రెండు శాంక్షన్ చేయడం జరిగింది ఆ రోజు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి చేనేత వర్గాలంటే ఒక మమకారం, ఒక ప్రేమ, ఎందుకంటే వారు కూడా ఆర్థికంగా ముందుకు పోవాలనే ఆలోచన చేసిన వ్యక్తి. గతంలో ఎప్పుడు కూడా గత పాలకులు చెప్పేవాళ్ళు ఏదో మేము బీసీలకు మేము పశుపాదులము, మేము మా పేటెంట్ హక్కు అది ఇది, ఎందుకంటే వాళ్ళు కొలమొట్లు ఇచ్చి వాళ్ళ కులవృత్తిలో కొలమొట్లు ఇచ్చి చేనేతలు అయితే ఒక మగ్గం ఇచ్చో, ఇకపోతే ఒక రజగులు అయితే ఒక ఇస్త్రీ పెట్టి ఇచ్చో, మంగళగీతో మంగళ పెట్టి ఇచ్చో, అది ఇచ్చి ఏదో మేము గొప్పగా చేసాం వీళ్ళకని చెప్పుకునేవారు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు జల ప్రతి పేదవాడి బిడ్డ కూడా చదవాలి, ప్రతి బీసీ ఎస్సీ మైనార్టీ బిడ్డలు చదవాలి అని ఆలోచన చేసి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి ఎంతోమంది ఇంజనీర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, గ్రాడ్యుయేట్గా చేసిన ఘనత ఆ రోజు దివంగత రాజశేఖర రెడ్డి గారిది. ఆ రోజు నిజంగా అంతమందికి ఆయన చదువు చెప్పించాడు, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలా, ఎందుకంటే పెద్ద జబ్బులు వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి లేదు, ప్రతి పేదవాడు కూడా ధనవంతుని బిడ్డ పక్కనే మనం వాళ్ళకి ఆరోగ్యాన్ని బాగా నయం చేయాలని ఆలోచన చేసిన వ్యక్తి ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టి నిజంగా ఎంతోమందికి ఒక గుండె ఆపరేషన్లు కావచ్చు, పెద్ద పెద్ద జబ్బులు ప్రాణదాతలు కావచ్చు ఆ రోజుల్లో. ఆ రోజు నిజంగా వాళ్ళ నాన్నగారు చదువు చెప్పించాడు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చి వాళ్ళందరికీ కూడా చదువు సార్థకత చేస్తూ 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిది. సచివాలయం కావచ్చు, వాలంటీర్ వ్యవస్థ కావచ్చు, ఇన్ని వ్యవస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా ఒక ఆలోచన చేయండి, మా నాన్నగారు పెద్ద డిగ్రీ వాళ్ళకే చదువు ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారు, నేను చిన్నతనం నుంచి అమ్మఒడిని ప్రవేశపెట్టి ప్రతి పేదవాడి తల్లి కూడా బిడ్డను బడికి పంపిస్తే సంవత్సరానికి 15,000 అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఎన్ని ఆలోచన చేయండి, ఎందుకంటే ప్రతి పేదవాడు కూడా బాగుండాలా అనే ఆలోచన. ఈరోజు పదే పదే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి, ఏమయ్యా బటన్ నొక్కించి జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని సంక్షేమ పథకాలన్నీ పేదవాళ్ళకి వేస్తున్నారని, ఎందుకంటే ఏమయ్యా ఉన్నవాడికే పెట్టాలా, ప్రతి వారు కూడా సమాజంగా ఎదగాలి, వారి ఆర్థికంగా ఎదగాలి, రాజకీయంగా ఎదగాలి అని ఆలోచన చేసిన ముఖ్యమంత్రి. ఈరోజు నిజంగా చూడండి, ప్రతి దాంట్లో కూడా రాజ్యాంగ రిజర్వేషన్లే కాక రాజ్యాంగబద్ధంగా లేనటి కూడా ప్రతి దాంట్లో బీసీ ఎస్టీ మైనార్టీ మహిళలకు 50% రిజర్వేషన్ కల్పించి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు అన్ని కూడా ఎన్నో పదవులు కల్పించడం జరిగింది. ఎందుకంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, ఈరోజు రాజ్యసభ స్థానాలు వస్తే పూర్తిగా బీసీలకు కేటాయించడం జరిగింది, ఎమ్మెల్సీ స్థానాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా అవి అందుబాటులో ఉండేది కాదు గతంలో, ఏదో ధనవంతులకు మాత్రమే రాజ్యసభ టికెట్లు వచ్చేది, ఎమ్మెల్సీలు వచ్చేది. ఈరోజు ఆ పరిస్థితి లేదు, ప్రతి అన్ని వర్గాల్లో కూడా రాజకీయంగా ఎదగాల, సామాజికంగా ఎదగాల ఆలోచన చేసిన ముఖ్యమంత్రి. ఈరోజు నిజంగా అభివృద్ధి లేదంటారు, చెప్పండి ఒకటి, ఈరోజు సచివాలయాలు చూడండి ఇవి అభివృద్ధి కాదా, ప్రతి గ్రామంలోకి వెళ్ళినా మీ సచివాలయాలు స్వాగతం పలుకుతాయి. ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఎలాంటి వ్యవస్థ, ఈరోజు విజయవాడలో ఆ రాష్ట్రానికి సెక్రటరీ ఎలాంటిదో ఈ గ్రామానికి ఒక సెక్రటరీ లాంటిది, ఎందుకంటే అన్ని డిపార్ట్మెంట్లు ఇక్కడ పొందుపరిచారు, రెవెన్యూ కావచ్చు, పోలీసు కావచ్చు, హెల్త్, ఈరోజు అగ్రికల్చర్ అన్నీ కూడా పొందుపరచడం జరిగింది. ఈరోజు ఏదైనా కావాలంటే మీకు నిమిషాల మీద పని అయిపోయే పరిస్థితి ఉంది, ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ఎండో ఆఫీస్ తిరగాల్సిన అవసరం లేదు. ఈరోజు గతంలో చూడండి, ఒక సర్వే కావాలంటే మీరు రోజులు తడబడి ఎంఆర్ఓ ఆఫీస్ తిరిగే పరిస్థితి ఉండేది, ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఈరోజు సచివాలయంలో మీరు చెప్తే మరుసటి మీ భూమి సర్వే అవుతూ ఉంది, ఎందుకంటే అంత సులభతరం అయింది, ఎందుకంటే
ప్రతి గ్రామానికి కూడా ఒక ఒక ఎంఆర్ఓ ఎంపీడీ ఆఫీసులు మా ఆఫీసులు ఏర్పడినాయి. ఎందుకంటే ప్రజలకు ప్రజల వద్దకు పరిపాలన తేవాలని ఆలోచన చేశాం ముఖ్యమంత్రి. ఇకపోతే ఒకటి ఆలోచన చేయండి, ఈరోజు ఈ అభివృద్ధి కాదా? గతంలో మీ ఊళ్ళో స్కూల్స్ ఎలా ఉండేది? ఏదో పశువులతో నిండిపోయినది మీ ఊళ్ళో స్కూల్స్. ఇదో ఈరోజు నాడు నేడుతో కార్పొరేట్ విద్యాలయాలు మించిపోయినాయి మీ ఊళ్ళో స్కూల్స్. ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా మంచి మెరుగైన విద్యను అందించాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి. ఇవన్నీ ఇకపోతే మీరు చూడండి, ఒకటి ఈరోజు ఎవరైనా ఈ దేశంలో ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా పేదవాడు ఏం తింటున్నారని ఆలోచిస్తారా? చూడండి ఒకసారి. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఒక మెనూ ఆయనే తయారు చేశాడు, సోమ మంగళ బుధ బెస్ట శుక్ర శని అని. ఇవి ఖచ్చితంగా పిల్లలకు పెట్టాలా, ప్రతి పేదవాడి బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉండాలా. చిన్న బిడ్డలు మంచి పోషకాహారాన్ని అందిస్తే వారు ఆరోగ్యంగా వత్తంగా ఉంటారు, బాగా చదవగలుగుతారు అనే ఆలోచన అయింది. ఎందుకంటే ఈ ఈనాటి పిల్లలే రేపటి భావి భారత పౌరులు. ఈ దేశానికి కావచ్చు, ఈ రాష్ట్రానికి కావచ్చు దిశ దశ మార్చగల శక్తి ఉండేది ఈ యువతకే. మీరు ఆరోగ్యంగా ఉండాలా, బాగా చదవాలా. పదే పదే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడు, ఈ విద్య అనేది నేను ఇచ్చే బిడ్డలకు ఆస్తి, నా బిడ్డలకు ఇచ్చే ఆస్తి ఇది అని పదే పదే చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ప్రతి కుటుంబం నుంచి ఒక బిడ్డ తయారు కావాలి, ఒక విద్యావంతుడు కావాలి అనే ఆలోచన ఆయన. ఇకపోతే విదేశీ విద్యా దీవెన, ఇకపోతే ప్రతిపక్ష పార్టీలు మాట్లాడతాయి, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం తెలుగు కాబట్టిదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ అంటాడే అని. ఏమయ్యా ధనికుడికే ఇంగ్లీష్ అవసరమా? కాన్వెంట్ చదువులు ధనికుల బిడ్డలకే అవసరమా? పేదవాడి బిడ్డ చదవకూడదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన ఒక్కటే, నా బిడ్డలు లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదువుతున్నారు, ప్రతి పేదవాడి బిడ్డ కూడా లండన్ అమెరికా లాంటి దేశాల్లో చదవాలి అనే ఆలోచన. బయట దేశాల్లో పోవాలంటే ఇంగ్లీష్ అవసరం, అందుకే విదేశీ విద్యా దీవెనని పెట్టాడు. బయట దేశాల్లో చదివే విద్యార్థులకు పూర్తిగా చదువుకి ప్రభుత్వం భరిస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఆంధ్ర రాష్ట్ర బిడ్డలు భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లోనే మంచిగా బాగా ఉన్నత స్థాయికి చేరాలి, మధ్య పెద్ద కంపెనీల్లో సీఈఓలు కావాలనే ఆలోచన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆలోచన చేయండి, ఏం చిన్న పొరపాటు జరిగినా ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఒక్కటి అమలయ్యే పరిస్థితి ఉండదు, ఈ వాలంటీ వ్యవస్థలు ఉండదు, ఈ సచివాలయ వేల వ్యవస్థ ఉండదు. మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ ఇవన్నీ కూడా ఫలాలన్నీ కూడా ప్రజలకు అందుతాయి. అది ఏం పొరపాటు జరిగినా చిన్నది కూడా అవకాశం వచ్చే పరిస్థితి లేదు. ఈరోజు నిజంగా ఒక కుట్ర జరుగుతూ ఉంది. ఈరోజు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీ పవన్ కళ్యాణ్ కలుస్తున్నాడు, ఇంకా అందరూ ఏకమవుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరినే ఎదుర్కోలేము, ఒక్కరినే ఎదుర్కోలేము, అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దామనే నిర్ణయానికి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే నమ్మకం, ఒకటే విశ్వాసం. 80% మంది ప్రజానికం నాతో ఉన్నారు, వాళ్ళు నాతో ఉన్నంత వరకు కూడా వీళ్ళంతా ఏం చేయలేరని పూర్తిగా మీ మీద నమ్మకం, మీ మీద భరోసా. ఎందుకంటే ఈరోజు ఒక దేశంలో కావచ్చు రాజు బలంగా ఉంటే శత్రువులంతా ఒకటి అవుతారు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు బలంగా ఉన్నారు కాబట్టి శత్రువులంతా ఒకటి అవుతున్నారు. రేపు ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో రాబో ఎన్నికల్లో మళ్ళా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం తథ్యం. మీ బిడ్డల భవిష్యత్తు అంతా ఉజ్వలంగా ఉంటుంది. మరలా ఈ పథకాలన్నీ కూడా అమలవుతాయి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే అవుతాయని మీ అందరికీ కూడా తెలియజేస్తూ మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయనకు ఆ భగవంతుడు ఎప్పుడు కూడా మంచి ఆయుష్ ఆరోగ్యాలు ఐశ్వర్యాలు కూడా అన్ని ప్రసాదించి మళ్ళా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసే విధంగా భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ ఈతో మీతో మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరు కూడా పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ జోహార్ వైఎస్ఆర్ జై జగన్. థ్యాంక్ యూ మా మీకు అందరికీ నిజంగా ఎక్కడ